తేనెటీగలు అనేది చాలా విశిష్టమైన ఒక క్రియేచర్. సో తేనెటీగలు లేకపోతే 4 సంవత్సరాల్లోనే మానవ మనగడుండని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు చెప్పున్నారు. సో వాటిని మనం కాపాడుకోవడము, అవి లేకపోతే రైతులు ఉండరు, రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదు. అంటే మనకి ఆహార భద్రత కోసము ఈ కీటకాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది తేనెటీగలు. సో వీటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సో ఇప్పటి వరకు మనకి ఉన్న బీజ్ తేనెటీగల్లో 70% వరకు అంతరించుకుపోయినాయి. సో ఇప్పుడు కూడా మనము కాపాడుకోలేకపోతే మానవ మనుగడే ఉండదు. అంటే అలాంటి పంటలన్నిటికీ కూడా 100% పంటల్లో 90% పంటలకి కూడా పరపరాగ సంపర్కం అనేది అవసరము. వాటిలో తేనెటీగలే 80% ఈ పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి. సో అలాంటి వాటిని మనం కాపాడుకోవడానికి మన అందరి బాధ్యత. సో ఇక్కడ మన మేనేజ్లో సార్ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఒక బీ హబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం తీసుకోవచ్చు. మన దగ్గర సభ్యత్వం పొందిన వాళ్ళకి ఈ నేషనల్ బీ బోర్డు నుంచి, హార్టికల్చర్ నుంచి, అట్లానే అన్ని రకాల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మన దగ్గర తేనెటీగలు బతకవు, ఇక్కడ తేనెటీగలు పెట్టడం వేస్ట్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు మనకి అవసరం. సో వాటి వల్ల మనకి ఉపాధి కలుగుతుంది, ఎంతోమంది మహిళలు ముందుకు రావాలి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ సోర్స్. సో ప్రతి ఒక్కరికి మనం సబ్సిడీ అనేది గవర్నమెంట్, ఎఫ్పిఓస్కి 75% సబ్సిడీ ఉంటుంది, ఎన్జిఓస్కి 50% ఉంటుంది, ఇండివిజువల్ కూడా 50% సబ్సిడీస్ కూడా ఉంటాయి. అలాగే ఫ్రీ ట్రైనింగ్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి నుంచి ఉంటాయి. అలానే ఇంకా వీటిని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఒక బీ పార్క్ చేసుకోవడము, అట్లానే బీ హబ్లో ఇంకా బీ క్లబ్స్, యూత్ క్లబ్స్, ఎందుకంటే ఈ ఇయర్ మోటోనే వచ్చేసి యూత్ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ అని, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆచరించడము, స్కూల్ సిలబస్లో కూడా వీటిని తీసుకోవడము, అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వీటి విశిష్టత తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసుకోవడం వల్ల ఇలా మనం సొంతంగా పెట్టుకోవడానికి ట్రైనింగ్సే కానీ, బీ బాక్సులు సబ్సిడీలో కానీ మనం పొందవచ్చు.